జగన్మోహన్ రెడ్డి ఎలహంక ప్రాపర్టీ మా అమ్మాయికి ఇవ్వాల్సింది, అది 100% షేర్స్ మా అమ్మాయి పేరు మీదే ఉన్నాయి, కానీ అతను ఇవ్వలేదు అని ఆవిడ ఒక ఎలిగేషన్ ఇచ్చింది. సరస్వతి పవర్ దానిలో కూడాను ప్రాజెక్టులో కూడాను మొత్తం 100% మా పాపకే ఉన్నాయి అనింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక కస్టోడియన్, అంటే అక్కడ ఏంటంటే కరెక్ట్గా చెప్పాలంటే మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే అక్కడ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆ ఆర్గనైజేషన్లో పనులు జరుగుతున్నాయి. అంటే వీళ్ళు తల్లి కూతురు ఇద్దరిని కూడా ఈవిడ్ని చైర్మన్ గాను లే ఈవిడ్ని ఇంకొకటి గాను మొత్తం ఆల్ ఇన్ ఆల్ గాను వన్ ఇన్ ఆల్ గాను షర్మిల గారిని పెట్టి ఆయన మొత్తం ఏ టు జెడ్ పనులన్నీ చేయిస్తూ అన్నీ కూడా కంప్లీట్గా చేయిస్తూ ప్రొడక్షను మార్కెటింగు ఇంకా అంతా మొత్తం కంప్లీట్గా ఆర్గనైజేషను లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ చేయిస్తూ వచ్చినవన్నీ డబ్బులు వీళ్ళకి అప్పచెప్పాలన్నమాట. ఒక బస్సు కండక్టర్ ఉంటాడు కదా, బస్సు కండక్టర్ ఏం చేస్తాడు, బస్సులో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని చివరికి ఏం చేస్తాడంటే అక్కడ గవర్నమెంట్లో అక్కడ సబ్మిట్ చేస్తాడు ఆ డబ్బులన్నీ కూడాను, సంతకాలు చేసుకుంటారు అయిపోతుంది. ఒక వాచ్మ్యాన్ ఉంటాడు అక్కడంతా కూడాను, చాలా ఒక పెద్ద ఫ్యాక్టరీలో వాచ్మ్యాన్ ఉంటాడు బయట నుంచి కూడాను, ఏదో మంచి సెక్యూరిటీ గార్డ్ అనుకుందాం. అతను ఏం చేస్తున్నాడు, వీళ్ళందరికీ కూడాను సేఫ్టీ సెక్యూరిటీ కల్పిస్తున్నాడు. వాళ్ళందరూ వాళ్ళ పనులు, అంటే జగన్మోహన్ రెడ్డి ఖాళీ ఏం చేయాలంటే అతను సంపాదించాలి, అవన్నీ కూడాను డబ్బులు తీసుకొచ్చి వీళ్ళ చేతుల్లో తల్లి కూతుళ్ళ చేతుల్లో పెట్టాలి అని చెబుతుంది. తల్లి కూతుళ్ళే కాదు, పాపలు వీళ్ళందరి పాపలందరికీ వాళ్ళ ఆ పాపల్ని పుట్టించిన ఆ భర్త అల్లుడు మాత్రం అతను ఏం చెయ్యట్ట, అతను ఏం చేయాల్సిన అవసరం లేదు, కానీ పాపల్ని పుట్టించటం వరకే ఆయన చూసుకుంటాడు. సంతానం గురించి చూసుకుంటాడు కానీ సంపాదన గురించి చూసుకోడు అనమాట. ఎందుకంటే ఒక బంగారు పిచ్చుకొని చేసుకున్నాం కదా మనం, అందుకని అవసరం లేదనమాట. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇది ఇలా చేయలేదు అలా చేయలేదు మొత్తం షేమ్, అతను ఇవ్వాల్సిన డబ్బులుగా ఇవ్వాలి, ఆయన ఏమి ఉదారంగా ఇవ్వలేదు, ఆయన ఏమి గిఫ్ట్గా ఇవ్వలేదు అంటుంది. అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక షెఫ్ అనమాట, ఒక హెడ్ కుక్ అనమాట, హెడ్ కుక్ ఆ ఫ్యామిలీకి. అంటే మొత్తం వంట చేసి పెడతాడు, వంటవాడు వస్తాడు మన ఇంట్లో, వంట మనిషి వస్తుంది మన ఇంట్లో, వంటవాడు ఆడ మగ వంటవాళ్ళు బాగా వంటలు చేస్తారు, సరే వంటవాడు వస్తాడు, వాడు ఏం చేస్తాడు చక్కగా అంతా వండి చక్కగా అన్ని టేబుల్ మీద సర్దేసి కుర్చీలు కూడా చక్కగా పెట్టేసేసి సర్ది ప్లేట్లు పెట్టి అన్నీ చక్కగా చేసి అమ్మ ఇదిగో ఇది అని చెప్పేసి వాళ్ళు తినేదాకా వండి వాళ ళ్ళు తినిన తర్వాత మొత్తం తర్వాత ఆ వంట అతను వెళ్ళిపోతాడనమాట. అట్లాగూ జగన్మోహన్ రెడ్డి ఒక వంటవాడిలాగా వాళ్ళకి కావలసిన పనులన్నీ చేసి పెడుతూ వాళ్ళకి కావలసినవన్నీ డబ్బులన్నీ సంపాదించి సమకూర్చి పెట్టి వీళ్ళ జేబులు నింపాలన్నమాట. నింపిన తర్వాత ఆహా ఓహో అని వీళ్ళు మాత్రం చక్కగా తయారయ్యి చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారన్నమాట. వాళ్ళు ఊరి మీదకి వెళ్ళి చక్కగా అన్ని ఆ పనులు ఈ పనులు చేసుకుంటారన్నమాట. కాబట్టి ఏంటంటే ఒక షెఫ్ ఒక హెడ్ కుక్ హోదా ఇవ్వాలనుకోవటము జగన్మోహన్ రెడ్డికి, లేకపోతే ఒక సెక్యూరిటీ గార్డ్ హోదా ఇవ్వటంగా ఇలాంటివి, అంతేగాని అతనికి డబ్బులకి ఏ విధమైన హక్కు లేదు, అతను వండిన ఫుడ్లో అతను తినటానికి ఏ హక్కు లేదు, అది అనమాట నేను చెప్తున్నదనమాట. అయితే అతను కేవలం అంటే ఆ పాపకిచ్చాడు కొన్ని వాటాలు పాప పేరు మీద ఉన్నాయి, మా ఆయన వైఎస్ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి అంటే పాపకిచ్చినవి పాప చూసుకునేవి తను తీసేసుకుంది, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నవి అతను బాగా సంపాదిస్తూ చక్కగా దాన్ని బాగా ఎన్హాన్స్ దాన్ని బాగా చక్కగా అభివృద్ధి చేస్తుంటే ఆ పరిశ్రమలు ఆ రాబడి ఏమన్నా అవి కావాలట వీళ్ళకి, అవి ఒక్క పాపకే కాదుట, పాపలు. సో ఇదేంటి సంగతి. కాబట్టి ఏంటంటే ఆయన కేవలం ఆయన్ని ఒక హెడ్ కుక్గా చూడాలి మనము, ఆయన్ని ఒక సెక్యూరిటీ గార్డ్గా చూడాలి. సో ఇంతే, ఇంతకంటే ఏం చేయటానికి మా ఏం చూడటానికి లేదు. ఒక తల్లే ఇవాళ రోడ్డు మీదకి వచ్చేసి ఆ కూతురు ఎలా మాట్లాడుతున్నదో, ఆ కూతురుని ఇలాంటి సర్టిఫై చేయటం అంటే ఇవాళ రేపు అందరూ వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్ అభిమానులు ఎవ్వరు లేరండి ఇవాళ,
అందరూ వైఎస్ఆర్ అభిమానులు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేనున్నాను, వైఎస్ఆర్ని అభిమానించి నేను జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దీనిలో నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయిన తర్వాత జగన్ అభిమానిని అయ్యాను నేను, ఎందుకంటే జగన్ క్యారెక్టర్ను చూసి అభిమానిని అయ్యాను నేను. ఇంకోటి చాలామంది ఏమంటారంటే, నా వీడియోలు చూస్తున్న వాళ్ళు కూడా ఏమంటారంటే, మరి ఇన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి దొబ్బాడంటే, మరి సీఎం రమేష్ చేస్తున్న ఏ పని ఏంటి? అతను ఇండస్ట్రియలిస్టే కదా, అతను సారా వ్యాపారంలో నుంచి వచ్చాడు కదా, అతను ఫ్లైట్స్ సొంత ఫ్లైట్లు కొనుక్కున్నాడు కదా. సరే, సుజినా శ్రీధర్ ఏంటి, అతను కూడా బిజినెస్ మ్యానే కదా. ఇవన్నీ అడగరా, ఇట్లాంటి బిజినెస్ మ్యానే జగన్మోహన్ రెడ్డి. అంతేగాని గవర్నమెంట్లో కొల్లగొట్టి ఆ ప్రాజెక్టులకు ఇంత అయింది, ఈ ప్రాజెక్టులు ఇంత అయింది, ఆ ప్రాజెక్టులోనికి అట్లాంటి పనులు చేయలా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వితండవాదాలు మాట్లాడి, నాతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి, జగన్ చూసావా ఎన్నెన్నంటే అతను సంపాదించిన ఆస్తులు ఎట్లాంటివి. అతను ఎవరైనా సరే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఉన్నాడు, ఆయన బ్యాంకుల్లో నుంచి అప్పు తీసుకున్నాడు. రఘురామకృష్ణరాజు కావచ్చు, రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, వీళ్ళందరూ కూడాను. ఎవరైనా అట్లా అప్పు తీసుకుంటానికి గవర్నమెంట్లు ఉపయోగపడతాయి, పలుకుబడి గవర్నమెంట్ పలుకుబడి. కానీ కష్టపడాల్సింది వీళ్ళే, రమేష్ అయినా, సుజనా చౌదరి అయినా, రఘురామకృష్ణరాజు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, వీళ్ళందరికీ ఏ ఏ అసెట్ ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి చూసి ఏడవలసిన అవసరం లేదు. అసెట్స్ జగన్మోహన్ ఇంతకంటే ఎక్కువ కాకపోతే వాళ్ళ ఇళ్లలో వాళ్ళని పట్టు పీకి వాళ్ళ చేత చెప్పించటంలా ఎవరు. ఇప్పుడు ఈ ఇళ్లలో వాళ్ళని పట్టి పీకి ఈ ఎల్లో మీడియా ఎట్లా అవటో సక్సీడ్ అయింది. ఎందుకు సక్సీడ్ అయింది అంటే వీళ్ళ బలహీనత మూలంగానే, వాళ్ళ గొప్పతనం కాదు. ఇక్కడ వీళ్ళ బలహీనత ఉంది. ఇప్పుడు దయ్యం పడుతుందండి. ఎవరికి దయ్యం పడుతుందంటే వీక్ మైండ్ వాళ్ళకే దయ్యం పడుతుంది, స్ట్రాంగ్ మైండ్గా ఉన్న వాళ్ళకి దయ్యం పట్టదు. అట్లాగే ఒకళ్ళు ఒక ట్రాప్లో చిక్కుకోవాలి అంటే ట్రాప్లో చిక్కుకోగలిగిన ఒక రకమైన వాళ్ళకి మెంటాలిటీయా, ఆ నేచరా, అది వాళ్ళకి సహజ గుణంగా ఉంటే తప్ప ఎవరు కూడాను ఎవరిని ట్రాప్ చేయలేరు. కాబట్టి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు. మన నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పదలిచింది ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ఒక హెడ్ కుక్ అండి. ఆ ఫ్యామిలీకి సంపాదించి వీళ్ళు తల్లి కూతురు చేతిలో పెడితే తల్లిగారు పాపం కూతురికి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి, ముని మనవాళ్ళకి, మునివరాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎట్ట పోయినా పర్వాలేదు. సో అదండి కావాల్సింది. కాబట్టి ఏంటంటే ఇది వాళ్ళ ఫ్యామిలీ గురించి మీకు ఎందుకు అంటే, మరి ఆవిడ ఫ్యామిలీ గురించి మాట్లాడింది మొన్న కూడా షర్మిల కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనే హోదాలో మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తి పోసింది. కాబట్టి మనం మాట్లాడటానికి, ఎందుకంటే వీళ్ళు రాజకీయ నాయకులు, రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడుతుంటే మనం మాట్లాడతాం, కానీ వ్యక్తిగత విషయాలు వచ్చినప్పుడు వ్యక్తిగత విషయాల గురించి కూడా మనం పట్టించుకుంటాము. అవి కూడా వాటి గురించి కూడా మనం కామెంట్ చేస్తాం. కాబట్టి ఏంటంటే ఇంకా ఇది ఇట్ ఈస్ నో మోర్ ఏ పర్సనల్ పాయింట్ అంట. పర్సనల్ మొత్తం ఒక ఫ్యామిలీ మ్యాటర్ కాదు అంటా నేను. కాబట్టి ఇదేంటంటే పబ్లిక్ తీసుకొచ్చి రచ్చన పడేశారు కాబట్టి తల్లి కూతురు ఇద్దరు మనం మాట మాటికి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.